వెల్కమ్ టు ఈటీఎన్ లిమిటెడ్. నేడు కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సెకండ్ వేవ్ సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు, రిజిస్ట్రార్ ఆఫ్ కోవిడ్ వార్డ్ గవర్నమెంట్ జనరల్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉన్నటువంటి డాక్టర్ సత్యేంద్ర రామనాథ్ గారితో ప్రత్యేక ముఖాముఖి. కోవిడ్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సిన్ వేయించుకుంటే ఉన్న అపోహలు, లేదంటే వ్యాక్సిన్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవాళ ఆయనతో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం వంశ గారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యం సంబంధించి ప్రధానంగా డాక్టర్ని ఒక దేవునితో సమానంగా ఇవాళ పూజించే పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది ఆ ఏదైతే దేవుళ్ళతో సమానంగా చూసే పద్ధతి కావచ్చు, ఇవాళ కొలుస్తున్నారు కనిపించే దేవుడు డాక్టర్ అని చెప్తా ఉన్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, దానికి సార్థకత చేకూర్చే విధంగా వైద్యులు ప్రవర్తిస్తున్నారంటారా? ఇది దేవుడు అవన్నీ కాదండి. ఒక సాటి మానవుడిగా మనం పక్కన మనుషులు ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయం చేయటం అనేది మన ధర్మం. అట్లానే అందరు డాక్టర్లు కూడా ఒక బ్రాంచ్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా వాళ్ళకి తగినంత మ్యాక్సిమం చేస్తూనే ఉన్నారండి. ఈ అనుకోని ఈ పరిణామాలు, ఈ కరోనా లాంటివి రావటం, ఈ డాక్టర్స్ రోల్ అనేది చాలా కీలకంగా మారింది. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని దూరం పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకటి, వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టి మరీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం వైద్యం అందించడం మనం ప్రతి హాస్పిటల్లో ప్రతి ఊర్లో చూస్తూనే ఉన్నాం. ఇది ఎట్లా భావించాలని కంటే కూడా మనం మన బాధ్యత మనం నిర్వహిస్తున్నాం అంతే అండి. అంతట కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా సరే కొన్ని రోజులు తగ్గకపోతే వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వస్తుంది అంటున్నారు. ఇది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన బాగా పెరిగిపోతుంది ఈ విషయానికి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది, వ్యాక్సిన్ వేయించుకుంటే పాజిటివ్ వస్తుంది అంటారా? అది అట్లా కాదండి. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, కరోనా వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనకి బాగా క్రౌడెడ్ అయిపోతుందండి. అక్కడ వ్యాక్సిన్ ఇచ్చే ప్రదేశాల్లో క్రౌడెడ్ అయిపోయి అక్కడ ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళు ఒక 3-4 రోజుల తర్వాత జ్వరం రావటం, దగ్గు రావటం ఇలాంటి ఈ వ్యాధి లక్షణాలని వాళ్ళు వ్యాక్సిన్ వల్ల వచ్చిన రియాక్షన్ అని అపోహపడుతున్నారు. వ్యాక్సిన్ వల్ల కరోనా రావటం, వ్యాక్సిన్ వల్ల కరోనా పాజిటివ్ రావటం అనేది డాక్యుమెంటెడ్గా ఎవిడెన్స్ అయితే ఏం లేదండి. మేము కోవిడ్ ట్రయల్స్లో కూడా ఉన్నాము, మాకు ఎవిడెన్స్ ఏం లేదు. కాకపోతే ఈ వ్యాధి లక్షణాలు అవన్నీ రావటం ఏంటంటే అక్కడ వ్యాక్సిన్ తీసుకునే దగ్గర వీళ్ళందరూ గుమిగూడడం, ఆ గ్రూప్ వల్ల అక్కడ కంటామినేట్ అయ్యి అందరూ కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు తప్ప కరోనా వ్యాక్సిన్ వల్ల పాజిటివ్ రావటం అనేది ఏమి ఉండదండి. కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి రద్దీ ఉండే ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సెంటర్స్లో ఉండడం వల్ల, రద్దీ ఉండడం వల్ల పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దున మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టబోతుంది ప్రభుత్వం. మరి అట్లాంటప్పుడు ఈ విపత్తు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ గారు, మరి ఈ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు ప్రభుత్వం? నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పెంచాలండి. డెఫినెట్గా మనకి ఇప్పటికే ప్రస్తుతం వ్యాక్సినేషన్ అనేది చాలా స్కేర్సిటీగా ఉంది, ఇంకా ప్రొడక్షన్ పెంచాలి. కాకపోతే మనం గవర్నమెంట్ తరఫున కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన భారతదేశ జనాభా ఎక్కువ, అందరికీ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఎంతవరకు వెసులుబాటు ఉందో అది మనం కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే మా డాక్టర్స్ తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పెంచడం వల్ల ఈ ప్రాబ్లం గ్రూప్ ఒక మాబ్ ఏర్పడడం అనేది తగ్గుతుందండి, జనాలు గుమిగూడడం అనేది అంతా తగ్గుతుంది. ఇప్పుడు మన ఏఎన్ఎంలో వీళ్ళందరూ వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సినేషన్లో చాలా నిష్ణాతులు అండి. మనకున్న మెడికల్ వ్యవస్థలో ఈ ఏఎన్ఎం వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. వాళ్ళు ప్రతి ఇంటి ఇంటికి, ప్రతి వీధికి వెళ్ళి కూడా వ్యాక్సిన్ ఇచ్చిన రోజులు ఉన్నాయండి, పిల్లలకి టీకాలు ఇవన్నీ కూడా. అట్లానే కరోనా టీకాని కూడా నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పెంచడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని డెఫినెట్గా అరికట్టచ్చండి. ఇండియాలో సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉంటుందని, ఇన్ని ప్రాణాలు చాలా ఇబ్బందులకు గురవుతాయని చెప్పి ఎవరు ఊహించలేదు. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఒక అంచనా వేలేకపోయింది. ఈ విషయం ఇంత తీవ్రంగా ఉంటుందని, సెకండ్ వేవ్, కోవిడ్ సెకండ్ వేవ్ అనేది డాక్టర్లు కావచ్చు, లేదంటే హై ఆఫీషియల్స్ ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు కావచ్చు, ఏమన్నా దీని మీద ఊహించారా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది భారతదేశంలో అని? డెఫినెట్గా అంటే మనం బయట దేశాలను చూసి కొన్ని కొన్ని అంచనాలు వేసుకోవాలండి. మనం కూడా ప్రతి దేశంలో మనకంటే ముందే కరోనా వచ్చిన దేశాల్లో సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా వచ్చిందండి. అక్కడ దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ముందు మనం ఎలర్ట్ అవ్వాలండి. మా హాస్పిటల్ వరకు కూడా మేము ఆ ఎలర్ట్ అనేది మేము అందరం కూడా పాస్ చేసుకున్నాము.
మేము సెకండ్ వేవ్ ని ఎక్స్పెక్ట్ చేసాము, థర్డ్ వేవ్ కూడా ఉంటే ఉండొచ్చు అని కూడా మాకు డిస్కషన్ అనేది జరుగుతూ ఉందండి. దీన్ని మనం గవర్నమెంట్ ఎంతవరకు తీసుకుంది అనేది మాకు అంత ఐడియా లేదు కానండి. హాస్పిటల్స్ పరంగా అయితే డాక్టర్స్ అందరూ కూడా సెకండ్ వేవ్ కి రెడీ అయి ఉన్నారండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి ఈ రకమైనటువంటి రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 చిలుకు చేరువవుతా ఉంది. అంటే ఇటువంటి సంఖ్యని మీరు ఎక్స్పెక్ట్ చేశారా తెలుగు రాష్ట్రాల్లో వస్తాయని? ఈ రకమైన నంబర్ ఎక్స్పెక్ట్ చేసాం కానండి, ఇంత సిక్ గా పేషెంట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. మొదటి వేవ్ లో కరోనాకి ఉన్న లక్షణాలు, ఆ వ్యాధి గ్రస్తం, దానికి ట్రీట్మెంట్ కి రెస్పాన్స్, మరియు ఈ సెకండ్ వేవ్ లో ఉన్న ఈ వ్యాధి లక్షణాలు, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. మొదటి వేవ్ లో వచ్చేసి మనకు కొద్దిగా టైం దొరికిందండి, డాక్టర్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, వాళ్ళు కొద్దిగా రికవర్ అవ్వడానికి కానీ కొద్దిగా టైం దొరికింది. ఈ సెకండ్ వేవ్ లో ఆ వైరస్ 3 రెట్లు తీవ్రత ఎక్కువగా ఉందండి. వచ్చిన 3వ రోజుకి ఎక్కువ సింప్టమ్స్ రావడం, కొంతమందిలో బాగా తీవ్రత ఎక్కువ అవడం, హాస్పిటల్కి వచ్చినా కానీ సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చే అంత గ్యాప్ కూడా, టైం కూడా ఇవ్వట్లేదు. కొంతమందిలో ఒక 5 నుంచి 10% మందిలో ఇటువంటి ప్రభావం ఉందండి. కరోనా మొదటిసారి వెలుగు చూసినప్పుడు సంబంధించి 14 రోజుల వరకు లక్షణాలు అనేవి బయటపడేవి కాదని చెప్పి చెప్తా వచ్చారు, కానీ సెకండ్ వేవ్ కు సంబంధించి మాత్రం లక్షణాలని చాలా రకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళు తలనొప్పి అంటున్నారు, ఒకళ్ళు కళ్ళకళ్ళకు అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. అసలు ఈ సెకండ్ వేవ్ లో ఎట్లాంటి లక్షణాలు కనపడుతున్నాయి అండి డాక్టర్ గారు? మొదటి వేవ్ లో వచ్చిన వైరస్ కి లక్షణాలు వచ్చేసి మనకి జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం ఉండేయండి. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే అలసట, బాగా అలసట, నీరసం, బ్యాక్ పెయిన్ అంటారు అంటే వెన్ను నొప్పి, కంజక్టివైటిస్ అంటారు కళ్ళ కలక, మోషన్స్ అవ్వటం, ఇవన్నీ ఈ సెకండ్ వేవ్ లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇవి కాకుండా కొంతమందికి న్యూరలాజికల్ సింప్టమ్స్ కూడా ఉన్నాయండి, స్ట్రోక్స్ రావటం, పక్షవాతం రావటం, ఇటువంటివి కూడా మేము చూస్తా ఉన్నామండి ఒకళ్ళ ఇద్దరు. ఇవన్నీ కూడా సెకండ్ వేవ్ లో వచ్చిన కొత్త సింప్టమ్స్ అండి. కొత్త సింప్టమ్స్ టేస్ట్లెస్, ఇవి కూడా ఉన్నాయి, రుచి పోవడం, ఇంకా అవి ఫస్ట్ నుంచి మనకి టేస్ట్ పోవటం, ఇవన్నీ కూడా ఉంటాయండి. అది సాధారణంగా 7 నుంచి 5 నుంచి 7వ రోజు మధ్యలో ఈ టేస్ట్ పోవటం, స్మెల్ పోవటం లాంటివి వస్తారు అంటే వెన్ను నొప్పి, కంజక్టివైటిస్ అంటారు కళ్ళ కలక, మోషన్స్ అవ్వటం, ఇవన్నీ ఈ సెకండ్ వేవ్ లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇవి కాకుండా కొంతమందికి న్యూరలాజికల్ సింప్టమ్స్ కూడా ఉన్నాయండి, స్ట్రోక్స్ రావటం, పక్షవాతం రావటం, ఇటువంటివి కూడా మేము చూస్తా ఉన్నామండి ఒకళ్ళ ఇద్దరులో. ఇవన్నీ కూడా సెకండ్ వేవ్ లో వచ్చిన కొత్త సింప్టమ్స్ అండి. కొత్త సింప్టమ్స్ టేస్ట్లెస్, ఇవి కూడా ఉన్నాయి, రుచి పోవడం, ఇంకా అవి ఫస్ట్ నుంచి మనకి టేస్ట్ పోవటం, ఇవన్నీ కూడా ఉంటాయండి. అది సాధారణంగా 7 నుంచి 5 నుంచి 7వ రోజు మధ్యలో ఈ టేస్ట్ పోవటం, స్మెల్ పోవటం లాంటివి వస్తాయి. ఈ కరోనా వైరస్ లో కూడా చాలా రకాల వేరియంట్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇంతకు ముందేమో ఒక గత 2 నెలలు యూకే వేరియంట్ వచ్చింది అంటారు, మ్యూటెంట్, ఇట్లా రకరకాల థ్రెడ్స్ వచ్చినాయి అంటారు. కానీ ఈ సెకండ్ వేవ్ లో సెకండ్ మ్యూటెంట్, థర్డ్ మ్యూటెంట్ అని ఒక రకమైనటువంటి చెప్తా ఉన్నారు వైద్య నిపుణులు. అసలు దీంట్లో ఏంటి, మ్యూటెంట్స్ కి అర్థం ఏంటి, వీటి గురించి కొంచెం వివరించండి. ఒక వైరస్ ఒక స్వభావం అండి అది. మ్యూటేషన్ అంటే మనం ఒక బాణం వదిలినప్పుడు మనం గాడ్ పెట్టుకుంటాం, వైరస్ కూడా అటువంటి గాడ్లో ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. దాని శక్తిని పెంచుకోవటానికి అది మ్యూటేషన్స్ అనే పద్ధతిలో దాని శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. కాకపోతే కొన్ని వైరస్లు ఏంటంటే జరిగే ప్రక్రియలో వాటి తీవ్రత తగ్గిపోతుంది. కానీ కరోనా వైరస్ మన దురదృష్టం అంతా దాని తీవ్రత అనేది పెరుగుతుందండి. ఈ ట్రిపుల్ మ్యూటెంట్ అంటే 3 రెట్లు బాగా దాని వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ లో. వీటి తీవ్రత, ఈ మ్యూటెంట్స్ తీవ్రత తగ్గించడం అనేది వైద్యులకు బాగా ఒక పరీక్షలా మారిందంటారా, ఒక చాలా ఇబ్బందులకు గురవుతున్నారా? చాలా ఇబ్బంది ఉందండి. దీనికి మెయిన్ ఏంటంటే ప్రజలు వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి. మనం బట్టలు ఎలా వేసుకుంటున్నామో మాస్క్ ధరించడం కూడా కంపల్సరీ అయిపోవాలండి, మనకి అది అలవాటు అవ్వాలి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో ప్రజలు మాస్క్ వాడడం అనేది వాళ్ళకి ఆనవాయితీ, మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చే సంవత్సరం తగ్గిపోద్దా, ఆ పై సంవత్సరం తగ్గిపోద్దా అంటే ఎవరు చెప్పలేమండి. ఇది ఒక సాంప్రదాయం లాగా మారిపోవాలి మనం మాస్క్ ధరించడం అనేది. అంటే వీటికి వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేదంటారా? ఈ వ్యాక్సిన్ విషయం వచ్చేసి మనకి అట్లీస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ కి మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగితే, ఆర్ 50% ఆఫ్ ది పాపులేషన్ కి కరోనా వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధ్యం అవుతుందండి. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక మన నాకు కరోనా రావటం వల్ల, లేకపోతే నేను వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఒక లో డోస్ ఆఫ్ వైరస్ అనేది నా చుట్టూ ఉన్న మనుషులకి అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నేను రోజు ఎవరితో మూవ్ అవుతానో వాళ్ళకి ఒక లో డోస్ ఆఫ్ వైరస్ అనేది వెళ్తూ ఉంటుంది. ఒక లో డోస్ ఆఫ్ యాంటీబాడీ అనేది ఉంటుంది అనమాట, వాళ్ళు కూడా యాంటీబాడీస్ డెవలప్ చేసుకోగలుగుతారు. సో దీనివల్ల హెర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధ్యం అవుతుంది. అది ఈ కరోనా వైరస్ లో
హెర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధ్యపడాలంటే కనీసం 40-60% ప్రజలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటం కానీ లేకపోతే కరోనాతో ఎఫెక్ట్ అయ్యి ఉండటం కానీ జరగాలండి. అది కూడా ఒక అంచనా ద్వారానే మేము చెప్పగలుగుతున్నాం. వ్యాక్సినేషన్ అనేది అంతే అండి. వ్యాక్సినేషన్ అనేది డెఫినెట్ గా కరోనాకి అరికట్ట వేయగలగదు. కాకపోతే మనం అందరం వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తీసుకున్నాక కూడా మన సెల్ఫ్ డిసిప్లిన్, మన మాస్క్ ధరించడం, ఫేస్ షీల్డ్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఇవన్నీ పాటించాల్సిందండి. తప్పకుండా పాటించాలి. కోవిడ్ బారిన పడే ప్రజలు కావచ్చు, లేదంటే ఏదైతే కోవిడ్ లక్షణాలు ఉన్న మొదటి దశలోనే ఉన్నవారు ఏ సందర్భంలో డాక్టర్ని సంప్రదించాలి, చివరి వరకు వేచి ఉండిన తర్వాత లక్షణాలు పెరిగిపోయిన తర్వాత డాక్టర్ని సంప్రదించడం ద్వారా జరిగే నష్టం ఎంత ఉంటుంది? కోవిడ్ వచ్చింది అనగానే కంగారు పడిపోయి ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం లేదండి. ఇది కూడా ఒక వైరల్ ఫీవర్ లాంటిది, ఒక మామూలు సాధారణమైన వైరల్ ఫీవర్ లాంటిది. కాకపోతే మనం ఫస్ట్ నుంచి కోవిడ్ వ్యాధి వచ్చిన దగ్గర నుంచి దానికి తగిన యాంటీబయాటిక్స్, పారాసెటమాల్ లాంటి మందులన్నీ తీసుకుని ఉండాలి. ఆక్సిజన్ సాచురేషన్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. టెంపరేచర్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. అబ్నార్మల్ టెంపరేచర్స్, 103, 104 అంత అబ్నార్మల్ టెంపరేచర్స్ కానీ, ఆక్సిజన్ లెవెల్స్ కనుక 90 below, 90% కంటే తక్కువ ఉండటం కానీ, బాగా ఎగశ్వాస రావటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలండి. ఇవి ఉన్నా కూడా మనం అశ్రద్ధ చేసి ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చాలా ప్రమాదానికి గురవుతాం అన్నమాట. గతంలో కరోనా బారిన పడిన వాళ్ళకి 13-12 రోజుల తర్వాత ఎక్కువ అయిపోతే, తీవ్రత ఎక్కువైపోతే కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఇట్లాంటివి చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడున్న సెకండ్ వేవ్లో 1-2 రోజుల్లోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్ళడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? మన వల్ల ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, మనకున్న ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి కూడా దీనికి ఒక కారణం అంటారా, దాన్ని ఎదుర్కోలేకపోవడం? అట్లా చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే ఎవరికైతే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయో వాళ్ళలో ఈ తీవ్రత ఎక్కువగా చూస్తున్నాము. కానీ యంగ్ పీపుల్, ఎటువంటి హ్యాబిట్స్ లేని పీపుల్లో కూడా మనం ఇలాంటి లక్షణాలు, మేము త్వరగా 3-4 రోజుకి బాగా ఎగశ్వాస రావటం, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవటం చూస్తున్నాము. అదేంటంటే మన బాడీ తత్వం అండి. కొంతమందికి ఆ వైరస్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఒక మోస్తారుగా ఉంటుంది అన్నమాట. సో దాని గురించి కంగారు పడాల్సింది ఏం లేదు కానండి. కొద్దిగా కరోనా ఒకసారి మనకు వచ్చినాక, కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయ్యాక మనం కొన్ని జాగ్రత్తలు గమనిస్తూ ఉండాలండి. జ్వరం తగ్గకపోవడం, 3 రోజుల వరకు కంటిన్యూస్గా హై ఫీవర్ ఉంటాం, ఎవరికైతే ఆక్సిజన్ తక్కువగా ఉంటాం, 90% కంటే బిలో ఉంటాం, బాగా ఎగశ్వాస రావటం, ఆయాసం ఉంటాం, ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎక్కువ శాతం డాక్టర్లను సంప్రదించకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని అవి వాడుతూ ఉన్నట్టుగా ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. ఈ విధానం అనేది ఎంతవరకు వారికి శ్రేయస్కరం అంటారు? ఇది ప్రస్తుతం మన భారతదేశ జనాభా, ఈ హాస్పిటల్స్, మన పోవర్టీ, వీటి వలన మనకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటున్నాయండి. వాళ్ళు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవటం అవన్నీ జరుగుతుంది. ఇది మేము ఒక డాక్టర్గా అయితే నేను దాన్ని ఏకీభవించలేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ డే నుంచి, కొంతమందికి మధ్యలో మొదలు పెట్టాల్సి ఉంటుంది, కొంతమందికి యాంటీబయాటిక్స్ అసలు అవసరమే లేకుండానే తగ్గిపోతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల కూడా ఈ మందులు తీసుకున్నా కానీ వాళ్ళు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మందులు తీసుకుంటున్నాం మనకి తగ్గిపోద్ది, ఈ రోజు కాకపోతే రేపు తగ్గిపోద్ది అనే ఇదిలో ఉంటారు. బట్ అది అట్లా ఉండదండి. ఏదైనా డాక్టర్ సజెషన్ తీసుకుని మందులు వాడడం అనేది మంచిది. ఎస్పెషల్లీ ఈ నేను చెప్పిన ఈ 3 కీలకమైన పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఆక్సిజన్ తక్కువ అవటం, ఎగశ్వాస రావటం, జ్వరం ఎక్కువగా ఉండటం, అట్లీస్ట్ వీళ్ళ వరకు అయినా కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించితే మంచిదండి. ఇంతకుముందు కరోనా వచ్చిన ఒక మనిషి వస్తే అతను ఐసోలేషన్ పెడితే మిగతా కుటుంబ సభ్యులు ఎవరికి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఒక్కరికి వస్తే మిగతా అందరు సభ్యులు దీనికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఒక మనిషికి, కుటుంబంలో ఒక మనిషికి కరోనా వస్తే మిగతా వారికి రాకుండా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులు? మంచి ప్రశ్న అండి. ఈ సెకండ్ వేవ్లో వైరస్ 3 రెట్లు బాగా సామర్థ్యం ఎక్కువగా ఉందండి దాని పనితీరు. ఫస్ట్ వేవ్లో మనకి ఒకరిని ఐసోలేట్ చేస్తే వాళ్ళ వరకే ఉండేది. కానీ ఈ సెకండ్ వేవ్లో వైరస్ మనకి తెలియకుండానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చుట్టేస్తుందండి.
దాని తీవ్రత అనేది ఇన్ఫెక్టివిటీ అంటారు దాన్ని, అది 10% పెరిగిందండి ఇన్ఫెక్టివిటీ. దీనికి మనం ఏం చేయాలంటే మనకి ఫస్ట్ సింప్టమ్స్ రాకముందే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తలు అనేవి అందరం తీసుకోవాలి. తీసుకున్నాక మనకి ఈ ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ వేవ్ సింప్టమ్స్ ఉన్నాయి చూసారా, లైట్గా అనీజీగా ఉంటాం, ఇట్లాంటి చిన్న కొద్దిగా సింప్టమ్ ఉన్నా కూడా మనం దాన్ని కొద్దిగా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనకు మనం ఐసోలేట్ అవ్వాలండి. ఇంకొకటి, ఫ్యామిలీ అందరూ కూడా ఇటువంటి వ్యక్తి అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లా ఉన్నప్పుడు అందరూ ఆవిరి పట్టడం, కొద్దిగా ఇమ్యూనిటీ టాబ్లెట్స్ అవి వాడడం అలాంటివి చేస్తే మంచిదండి. అంటే ఇమ్యూనిటీ టాబ్లెట్స్ అంటే సి విటమిన్, డి విటమిన్ ఇట్లాంటివి అంటారు లేదంటే విటమిన్ సి, జింకోవెట్, విటమిన్ డి, ఈ మూడు టాబ్లెట్లు అందరూ వాడడం మంచిదండి. దానికి తోడు ఆవిరి పట్టడం అనేది చాలా ప్రూవ్డ్ థింగ్ అండి. ఈ కోవిడ్ ఈ కరోనా వైరస్ వ్యాధి వరకు కూడా ఆవిరి పట్టడం అనేది గ్లోబల్ గా ప్రూవ్డ్ పరిష్కారం అనమాట. ఇది అందరూ చేయాలండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తే మంచిది. 18 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులకి ఈ కరోనా తీవ్రత కావచ్చు, లేదా కరోనా కేసులు ఎక్కువగా పాజిటివ్ రేట్ రాదని చెప్పి ఇంతకుముందు చెప్పారు ఫస్ట్లో. కానీ సెకండ్ వేవ్లో మాత్రం కరోనా ఎవరిని వదలకుండా అందరికీ వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం, అట్లాంటి కేసులని మీరు చూస్తూ ఉన్నారా? ఈ సెకండ్ వేవ్లో మన దురదృష్టకరం ఇది, ఏజ్ ఒక ఏజ్ వాళ్ళని పట్టుకుంటుంది, ఒక ఏజ్ వాళ్ళని విడిచిపెడుతుంది అంటానికి అసలు ఏమీ లేదండి. అన్ని ఏజెస్కి ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ మేము ఈ యంగ్ పీపుల్ ఉంటారు కదా, 20 to 40 ఇయర్స్, ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళలో ఎక్కువ తీవ్రత కూడా మేము సెకండ్ వేవ్లో చూస్తున్నామండి. సెకండ్ వేవ్లో ఎక్కువ మంది ఆ రకమైనటువంటిది కూడా వాళ్ళే ఎక్కువ హాస్పిటలైజ్ అవుతున్నారండి. ఈ మధ్యన కొన్ని డెత్స్ కూడా చూడాల్సి వచ్చింది. కోవిడ్ రాకుండా ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడమే మంచిదంటారా? అదొక్కటే పరిష్కార మార్గమా, లేదంటే ఇంకా డి విటమిన్ సి విటమిన్లు రోజువారీగా దైనంద భాగంలో టాబ్లెట్లు వేసుకోవడం కూడా మంచిదంటారా? డాక్టర్ సలహా లేకుండా అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా ప్రజలు ఉంటారు? సో ఇప్పుడు ప్రస్తుతం మనం బయటకు వెళ్ళి వ్యాయామం చేసే ఇది అంత వెసులుబాటు కూడా లేని పరిస్థితి అండి. ఇంట్లోనే సూర్య నమస్కారం లాంటి యోగాలు చేయటం, కొద్దిగా మంచి ఆహారం తీసుకోవటం, 3 పూట్ల మంచి ఆహారం తీసుకోవటం, ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి 4 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా అందరూ తీసుకోవాలండి. వైరస్కి వాటర్ హైడ్రేషన్ అనేది ఒక మంచి ఆయుధం అనమాట మన చేతిలో ఉన్నది. 4 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అందరూ తీసుకోవాలి. మనం పక్కనింటికి వెళ్తున్నా కూడా మాస్క్ అనేది పెట్టుకోవాలండి. మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ చేసుకోవాలి. మా వాళ్ళే కదా, పక్కనింట్లో పక్కన చుట్టాలే కదా అన్న ఆ కరోనా వైరస్కి అటువంటి ఎగ్జామ్షన్ ఏమీ ఉండదండి. మనం పక్కనింటికి వెళ్తున్నా కూడా మాస్క్ ధరించాలి, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఇంట్లోకి రాగానే, బయట కూడా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఫేస్ షీల్డ్, మాస్క్ ధరించడం కంపల్సరీగా ఉండాలండి. ఫేస్ షీల్డ్, మాస్క్ ధరించడం కంపల్సరీ. ఇవాళ ఇప్పుడు అందరూ డాక్టర్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తూ ఉన్నారు, అట్లాంటి ఫెసిలిటీ మీరు కూడా ఇస్తూ ఉన్నారా? గవర్నమెంట్లో మాకు అంత ఫెసిలిటీ లేదండి. కాకపోతే మనం తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రం మేము ఇటువంటి ప్రతి డాక్టర్ గారు కూడా ఇటువంటి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబరే పక్కన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి ఇప్పుడు అది ప్రస్తుతం అది ఒక నీడ్ అయిపోయిందండి. అలానే చేస్తున్నాము, మనం కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి అందులో ఒక 20 మంది డాక్టర్స్ని ఎన్రోల్ చేసి చేస్తున్నామండి. ఎవరికైనా కరోనాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు, వాళ్ళకి వైద్య సలహాలు అందించడం ఇవన్నీ చేస్తున్నామండి. ప్లాస్మా డోనర్స్ అని చెప్తా ఉన్నారు. ప్లాస్మాని ఇన్బిల్డ్ చేయడం ద్వారా కోవిడ్ ఉన్న రోగికి దాని ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్లాస్మా అనేది కోవిడ్కి, కోవిడ్ రోగికి ఏ దశలో అవసరం అవుతా ఉంటుంది? ఈ కరోనాలో ఈ కోవిడ్ వచ్చిన పేషెంట్స్లో ఇప్పుడు మేము ఇచ్చే మందులు ఏదైతే రెమెడిసివిర్ ఉంది, ఫావినాపావిర్ అని, ఫ్యాబిఫ్లో టాబ్లెట్ కానీ, ఈ ప్లాస్మా కానీ, ఇవన్నీ కూడా మేము తీసుకుంటున్న పేషెంట్కి మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మేము ఇవ్వటమే తప్ప దేనికి కరెక్ట్ ఎవిడెన్స్ అనేది లేదండి. కాకపోతే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం రెమెడిసివిర్కి మంచి రోల్ ఉంది. రెమెడిసివిర్ ఇచ్చిన పేషెంట్స్ బాగానే రికవర్ అయ్యారు సో ఫస్ట్ వేవ్లో. సో అదే ఉద్దేశంలో ఈ సెకండ్ వేవ్లో కూడా రెమెడిసివిర్ అనేది ఇస్తానే ఉన్నాము. ప్లాస్మా అనేది ఎస్పెషల్లీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే, రెమెడిసివిర్ ఈ మందులన్నీ ఇచ్చినా కూడా ఎవరికైతే ఇంకా కరోనా తీవ్రత పెరుగుతూ ఉందో, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మామూలు ఆక్సిజనేషన్ ఇచ్చినా, హై ఫ్లో ఆక్సిజన్ ఇచ్చినా కూడా సరిపోవట్లేదో, వెంటిలేటర్ బైపాప్ లాంటి అత్యాధునిక మెషిన్స్ వాడాల్సి వస్తుందో, వాళ్ళకి మాత్రం ప్లాస్మా అనేది ఇవ్వాల్సి వస్తుందండి. వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. శ్రమజీవులు ఎక్కువగా ఎండలో తిరిగే వారికి
విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది, దానివల్ల ఈ కరోనా రాదని చెప్పి బయట ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అట్లాగే బయట వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, లేదంటే ఒకేసారి క్లోజ్డ్ రూమ్లో ఉండకుండా స్వచ్ఛమైన గాలిలో తిరుగుతూ ఉండే వాళ్ళకి కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా కాదండి, మనకి విటమిన్ డి అనేది న్యాచురల్ సన్లైట్ లోంచి మన చర్మానికి తగిలి చర్మంలో విటమిన్ డి అనేది ఉత్పత్తి అవుతుందండి. కాకపోతే అది మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మాత్రమే, ఆ టైంలో ఆ 4 అవర్స్ లో వచ్చే లైట్ మాత్రమే ఈ విటమిన్ డి అనేది ఉత్పత్తి అవుతుంది. మన ఇండియన్ లైఫ్ స్టైల్ ప్రకారం అదంతా కూడా ఓన్లీ ఫార్మర్స్ కి మాత్రమే వీలవుతా ఉంటుందండి. వాళ్ళకి విటమిన్ డి అనే లెవెల్స్ బాగానే ఉంటాయి. కొంత ఈ విటమిన్ డి ఎక్కువ ఉన్న వాళ్ళకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, కరోనా వైరస్ అంటకుండా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే విటమిన్ డి దొరుకుతుంది కదా అని మనం వెళ్ళి బయట తిరిగే పరిస్థితి లేదండి. కావాలంటే 3 టాబ్లెట్స్ వేసుకుంటే 2 సంవత్సరాలు ఎండలో తిరిగినంత విటమిన్ డి వస్తుంది మనకి. 3 టాబ్లెట్స్ వేసుకుంటాం బెటర్ అండి. అంటే బయట తిరగడం కన్నా 3 టాబ్లెట్లు వేసుకుంటే చాలా ఉపయోగం కలిగింది అంట. 2 సంవత్సరాల్లో వచ్చే విటమిన్ డి అంత లెవెల్ కూడా మనకు వస్తుందండి. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వారికి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. అంటే కొంతమంది వెన్ను నొప్పులు అంటున్నారు, అలాగే న్యూరో సంబంధించి అంటున్నారు. ఈ ఎంతవరకు నిజం, వీటికి కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత కొత్త సమస్యలు వస్తున్నాయా, వస్తే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఎక్కువగా? ఇది ఎవరికైతే ప్రీవియస్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ బీపీ కానీ ప్రీవియస్ అంటే ఇంతకు ముందు గుండె ప్రాబ్లమ్స్ వీళ్ళలో పోస్ట్ కోవిడ్ కరోనా తర్వాత ఇటువంటి లక్షణాలు మేము చూస్తున్నామండి. ఇవి ముందు లేని వాళ్ళలో చాలా కొద్ది శాతం మాత్రమే ఇటువంటి లక్షణాలు వస్తున్నాయి. మైన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి, అంటే స్ట్రోక్స్ రావటం, పక్షవాతాలు ఎక్కువ రావటం, కంటి శుక్లాలు లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం, ఇటువంటివన్నీ ఉంటున్నాయండి. సో ఇవి ముందు మనకున్న బాడీ టైప్ బట్టే ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటున్నాయండి. వాటికి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ అనేది అవసరం. ఇప్పుడు ప్రస్తుతం అందరు డాక్టర్స్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఇస్తున్నారు అండి, అన్ని హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కాబట్టి ప్రజలు దాన్ని ఉపయోగించుకోవటం మంచిదని అనుకుంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎన్ని రోజులకి బాడీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ఎప్పటి నుంచి ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉంటుంది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి? సార్ మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల వరకు, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల వరకు మనకి ఎటువంటి యాంటీబాడీస్ అనేది కూడా ఉండదండి, ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఉండదు. సో పక్కన ప్రజలకి ఎట్లా ఇన్ఫెక్షన్ అయితే వస్తుందో వీళ్ళకి కూడా అట్లానే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందండి. 14 రోజుల తర్వాత బీ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయండి, ఇవి కరోనా వైరస్ మీద చాలా ప్రభావవంతంగా పనిచేయగలుగుతాయి, కానీ వాటి తీవ్రత ఎక్కువ కాలం ఉండలేదు. అందుకనే మనం సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ 45 డేస్ తర్వాత తీసుకోవాలండి, 28 to 45 డేస్ తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అది తీసుకున్నాక టీ సెల్స్ ఉంటాయండి, వాటి లైఫ్ లాంగ్ అవి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటాయి. ప్రస్తుతం మనకున్న ఎవిడెన్స్ ప్రకారం 1 ఇయర్ వరకు అయితే ఖచ్చితంగా దాని రోగ నిరోధక శక్తి అయితే ఉంటుందండి, ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. అవును అవును. కోవిషీల్డ్ కోవాక్సిన్ ఈ 2 వ్యాక్సిన్లు ఈ మధ్య బాగా వాడుతూ వచ్చారు, వీటిలో ఒక దాని ద్వారానే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి, ఒకటి మంచిది ఇంకోటి మంచిది కాదని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది, ప్రజల్లో ఇట్లాంటి అపోహలు కూడా బాగా పెరిగిపోతున్నాయి, దీని మీద మీ వివరణ ఏంటండి? కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా లోపల ఉండేది అయితే ఒకటేనండి, వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ అనే ఆ రెండింటికి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. కాకపోతే ఆ కంపెనీ వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన ట్రయల్స్లో కోవాక్సిన్కి కొద్దిగా రియాక్షన్స్ తక్కువ వచ్చినాయని, కోవిషీల్డ్కి కొద్దిగా ఎక్కువ వచ్చినాయని వాళ్ళంతటి వాళ్లే మనకి ప్రచురించడం జరిగింది. అంతే తప్ప మేమైతే సీరియస్ కాంప్లికేషన్స్ ఎవరిలోనూ చూడలేదండి. కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా ఏదైనా తీసుకోవటం మంచిది. కాకపోతే కొంతమంది ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ తీసుకున్నాక మాకు ఈ కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది, మాకు ఈ జలుబు, జ్వరం, దగ్గు ఇవన్నీ వస్తున్నాయి అని అంటున్నారండి. వ్యాక్సిన్ వల్ల వచ్చిందని అయితే మేము అనుకోవట్లేదు, ఎందుకంటే మేము జనవరి నుంచి మేము తీసుకున్నాము, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు ఏప్రిల్ వరకు అంటే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసి 4 నెలలు జరిగింది. ఇవన్నీ కూడా మేము ఈ నెలలోనే ఏప్రిల్ నెలలోనే చూస్తున్నాం, కానీ అంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదండి. సో మేమేమో డాక్టర్స్ వరకు అనుకునేది ఏంటంటే అక్కడ వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చి అట్లా ఇన్ఫెక్ట్ అవుతున్నారు తప్ప వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఇబ్బంది అయితే కాదండి. మేము వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఈ సింప్టమ్స్ కానీ వ్యాధి తీవ్రత కానీ తక్కువ ఉండటం అనేది మేము చూసామండి.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వేయించుకున్న వారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారపు అలవాట్లో కావచ్చు లేదంటే ఆల్కహాల్ తీసుకునే విషయంలో కావచ్చు మరే విషయంలో అయినా కానీ ఎట్లాంటి నియమాలు పాటించాలంటారు? వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదండి. నాన్ వెజ్ తినకూడదు, ఈ ఫ్రై కూరలు తినకూడదు, అటువంటి రెస్ట్రిక్షన్ అయితే 100% అట్లాంటిది ఏమీ లేదండి. కాకపోతే ఆల్కహాల్ మాత్రం తీసుకోకూడదండి. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటం కోసం మనం వ్యాక్సిన్ తీసుకుంటాము. ఈ ఆల్కహాల్ అనేది దాన్ని బాగా అరికడుతుంది, 60% వరకు దాని ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది ఆల్కహాల్ అనేది. సో మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ 1 మంత్ వరకు ఆల్కహాల్ తీసుకోవద్దని మేము చెప్తున్నామండి. కొంతమంది అయితే ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో చాలా మంది ప్రజలు అపోగ్రహంలో వస్తే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా వస్తా ఉన్నారు. నిజంగానే ఆల్కహాల్ తీసుకుంటే కరోనా బారిన పడకుండా ప్రజలు ఉంటారా? ఈ రకమైనటువంటి అపోహలకు కావచ్చు, జనాల్లో జరుగుతున్న ప్రచారాలకు కావచ్చు, మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవటానికి ఏమైనా ఇదొక ఎగ్జాంపుల్ పెట్టుకుంటున్నారేమో తప్ప అటువంటి ఎవిడెన్స్ కానీ అసలు అటువంటి రీసెర్చ్ చేసిన ఇది కూడా ఏం లేదండి. వాళ్ళకి వాళ్ళు అపోహ అలా అనుకుంటున్నారు అంతే. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గాలంటే మీరు ఇచ్చే సూచనలు ప్రభుత్వానికి ప్రజలకి? స్వీయ నిరంతరణ అండి, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అందరూ అలవాటు చేసుకోవాలి. మాస్క్ అండ్ ఫేస్ షీల్డ్ అనేది కంపల్సరీగా మన బట్టల్లో అది ఒక భాగం అయిపోవాలి. మనం వేసుకునే బట్టలు ఎలా వేసుకుంటామో ప్యాంట్ షర్ట్ ఇవి, ఆ మాస్క్ ఫేస్ షీల్డ్ అనేది కూడా అలానే కంపల్సరీగా మనం వాడాలండి. దాంతోపాటు శుభ్రంగా చేతులు కడుక్కోవటం, ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవటం, స్నానం చేయటం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. బలమైన ఆహారం తీసుకోవాలి, యోగా ఎక్సర్సైజ్ లాంటి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఇంకా గవర్నమెంట్ విషయానికి వస్తే వ్యాక్సినేషన్ సెంటర్స్ అనేది పెంచాలని మేము బాగా కోరుకుంటున్నామండి డాక్టర్స్. ఇంకొకటి, ఈ మే స్టార్టింగ్ మేలో ఎలా ఉంటుంది అనేది కూడా మేమే ఒక అంచనాకి కూడా అందట్లేదండి. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందే ఫుల్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ మేలో పెరిగే కేసెస్కి అసలు ఎట్లా చేయగలుగుతాం అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. దీన్ని అరికట్టాలంటే ప్రజలు స్వీయ నిరంతరణలో ఉంటే ప్రస్తుతం ఉన్న కేసెస్తో మనం ఆగగలుగుతాము. ఇది ఇలా డబుల్ ట్రిపుల్ అయిపోయిందంటే ఏ వైద్యుడు కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. గవర్నమెంట్ అయితే అసలు ఏం చేయలేని పరిస్థితి అండి. అది మనం అందరం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ప్రకారం, గవర్నమెంట్ మన పరిస్థితుల ప్రకారం స్వీయ నిరంతరణే మెయిన్ ఇదండి. గవర్నమెంట్ అయితే వ్యాక్సినేషన్ సెంటర్స్ కొద్దిగా పెంచితే మంచిది అని అనుకుంటున్నాం. మాస్కులు చాలా రకాలైనటువంటి రకాలు వచ్చినాయి. ఒకటి క్లాత్ మాస్క్ అంటారు, ఒకటి సర్జికల్ మాస్క్ అంటారు, ఒకటి N95 అంటారు. వాళ్ళ రోడ్డు మీద కూడా పెట్టేసి అమ్మేస్తా ఉన్నారు. ఈ ఇటువంటి మాస్క్ వాడితే కోవిడ్ బారిన పడకుండా ఉంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ప్రస్తుతం ఇప్పుడు అవసరమైన ప్రశ్న కూడా ఇది. మన ఫస్ట్ వేవ్ లో క్లాత్ మాస్క్ వరకు సరిపోతుంది అని అన్నట్లు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో వచ్చిన వైరస్ క్లాత్ మాస్క్ కి అసలు ఏమి ప్రివెంట్ అవ్వట్లేదండి. మినిమం N95 మాస్క్ అనేది అవసరం అవుతుంది. N95 మాస్క్ అంటే అందులో మూడు లేయర్లో గుడ్డు ఉంటుందండి. మూడు లేయర్లు ఉండటం వల్ల 30-30-30 కొంత 90-95% ఆఫ్ వైరస్ ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు క్లాత్ మాస్క్ వాడేటట్టయితే వాళ్ళు కూడా ఒక మూడు లేయర్లు ఉన్న క్లాత్ మాస్క్ అనేది వాడాల్సి ఉంటుంది. ప్రిఫరబుల్లీ N95 మాస్క్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం అయితే. ఒక మాస్క్ ఎన్ని రోజుల వరకు వాడచ్చు? ఇప్పుడు నేను పెట్టుకున్నది ఇది హాస్పిటలైజ్డ్ N95 మాస్క్ అండి. దీన్ని అయితే మేము డిస్పోజబుల్ గానే వాడతాము. కాకపోతే దీన్ని ఇంట్లో స్టెరిలైజ్ చేసుకోవటానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. ఉతకారేసుకోవటం ఒక పద్ధతి. మన ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే కనుక హాట్ వాటర్లో దాన్ని ఇది చేసి మైక్రోవేవ్లో స్టెరిలైజ్ చేయటం ఒకటి. యూవీ స్టెరిలైజర్ అని హోమ్కి యూవీ స్టెరిలైజర్స్ చిన్నవి దొరుకుతాయండి, వాటిలో కూడా స్టెరిలైజ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా దీన్ని శుభ్రంగా సబ్బుతో ఉతికి ఎండలో ఆరేసుకోవటం అనేది కూడా మంచిదేనండి. N95 మాస్క్ని ఉతికి కూడా వాడడానికి అవకాశం ఉంటుందా? వాడినా ఏమవుదా? చేసుకోవచ్చు. NNN95 చేసుకోవచ్చు. NNN లేయర్ మాస్క్ చేసుకోవచ్చు. అది కూడా కొద్ది రోజులు. అవునండి, కొన్ని రోజులు అంతే తప్ప మిగతా రోజులకి అనేది కాదండి. కోవిడ్ బారిన పడిన వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అట్లాగే ప్రతిరోజు వాళ్ళ జీవన విధానంలో భాగంగా జీవనం కోసం బయటకు వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవారికి, మళ్ళీ ఇంటికి వచ్చేవారికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ మన ప్లేస్ నుంచి బయటకు వెళ్ళి వచ్చే ఎవరైతే అట్లా అవసరం ఉంటుందో వాళ్ళు వేరే ఒక రూమ్లో ఇంట్లో సపరేట్గా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఒక 3 రోజులు మాత్రం సపరేట్గా ఒక రూమ్లో ఉండటం మంచిదండి. ఏమన్నా సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా గమనించుతూ ఉండాలి.
ఈ ఆవిరి పట్టుకోవటం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయాల్సి ఉంటుందండి. వీటికి తోడు బయట నుంచి బయట ఊరు నుంచి కానీ బయటకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం ఒక రూమ్లో సపరేట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుత రోజుల్లో. దీర్ఘకాలిక జబ్బులు డయాబెటిక్ కావచ్చు, గుండె సంబంధించిన వ్యాధులు కావచ్చు, మరి ఎటువంటి వ్యాధులు ఉన్నవారికే కాకుండా మిగతా వారికి కూడా ఈ కోవిడ్ వ్యాప్తి ముప్పు ఉంటుందంటారా? మాకున్న సమాచారం ప్రకారం సపోజ్ ఒక 100 మందికి కోవిడ్ ఎఫెక్ట్ అయితే 80% మంది ఇంట్లోనే ట్రీట్మెంట్తో సరిపోతుందండి. 20% మాత్రమే హాస్పిటలైజేషన్ అనేది అవసరం అవుతుందండి. అందులో 10 నుంచి 15% వరకు ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు, వాళ్ళకి నార్మల్ ఆక్సిజన్, ఒక లో మోతాదు ఆక్సిజన్తోనే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళకి కరోనా వైరస్ వ్యాధి అనేది తగ్గిపోతుంది. 5% మాత్రం వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుందండి, వాళ్ళలో కూడా డెత్ రేట్ అనేది 1% ఉంది. 5% తీవ్రతగా ఉన్నా కూడా 1% డెత్ రేట్ అనేది ఉంది. అది కూడా మేము వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఇటువంటి డెత్ రేట్ ఎక్కడ చూడలేదండి. మనకి సెకండ్ వేవ్ లో డయాబెటీస్ ఇవన్నీ పక్కన పెడితే అందరికీ అనేది ఈక్వల్ గా కరోనా వైరస్ ఎఫెక్ట్ అవుతుందండి. యంగ్ అయినా ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళకి కూడా సేమ్ మోతాదులో కరోనా వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే తీవ్రతలో మాత్రం డెఫినెట్ గా ఈ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్న వాళ్ళు ఎక్కువ అస్వస్థత గురవుతున్నారండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ గారి కోవిడ్ సంకట వేగు సంబంధించి ప్రజలకు ఇచ్చే సూచనలు సలహాలు. ప్రధానంగా స్వీయ నియంత్రణే కోవిడ్ వ్యాప్తి నిర్మూలన కావచ్చు, కోవిడ్ వ్యాప్తి తగ్గడానికి మనందరం మనం తీసుకునే జాగ్రత్తలు, ఆహారపు అలవాట్ల విషయాలని ఆయన ఇవాళ మనతో పంచుకున్నారు. వీటన్నిటినీ ప్రజలు గమనించి వీటి వాడడం ద్వారా లేకపోతే వీటిని ఈ సలహాలు సూచనలు పాటించడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.